నమస్తే, నా పేరు మొహమ్మద్ దస్తగీర్. మీరు చూస్తున్నారు టీఎస్ఎన్ న్యూస్ హైదరాబాద్. మూడు నెలల కింద ఎల్లారెడ్డిగూడలో ఒక యాక్సిడెంట్ జరిగింది. నెట్ లేకుండా వలన నెట్ ఒకటి కంపల్సరీ నెట్ కట్టించే బాధ్యత గవర్నమెంట్ది, మున్సిపాలిటీ వాళ్ళది ఉన్నారు సార్. అదొకటి నెట్ కట్టించేది కొంచెం ఇవ్వాలి సార్. అదేవిధంగా ల్యాండ్ గురించి, ఈఎస్ఐ గురించి, లేబర్ బోర్డులో ఏదైతే మాకు సంక్షేమ బోర్డు ఉందో అది కొంచెం మా దానికి వస్తలేవు. అది లోన్స్ ఇది పనిముట్ల గురించి 10,000-20,000 రూపాయలు ఇస్తుండ్రు లేబర్ ఆఫీస్లో. ఇక్కడ స్టేజ్ పైకి వచ్చి ఎవరు గానుండరు వాళ్ళు అది చేతి తీస్తారు. మన ఆఫీస్ దగ్గరికి వచ్చినారంటే చాలా మన అదృష్టము, ఎందుకంటే చాలా బిజీ ఉండే సార్లు భవన నిర్మాణ కార్మికుడు పైనుంచి పడిపోతే డెడ్ బాడీ అక్కడ 3 రోజులు అక్కడనే పెట్టారు. పెట్టిన తర్వాత స్టేట్ కమిటీ యాదన్న నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఆ రోజు ఏం చెప్పాడంటే, అహ్మద్ భయ్ మీ సారు పేరు చెప్తున్నారు ఇక్కడ, వీళ్ళు మీ సార్ దగ్గర పోయి మాట్లాడదాం ఇక్కడ రండి అంటే, సార్ తోటి ఫోన్ లో మాట్లాడిన తర్వాత 3 రోజులు డెడ్ బాడీ పెట్టిన తర్వాత సార్ ఫోన్ చేసిన తర్వాత ఒక గంట సేపు అర్ధగంట సేపు అట్లా సిట్టింగ్ అయిపోయింది. ఆ భవన నిర్మాణ కార్మికునికి న్యాయం చేసినట్టుగా 6 లక్షల రూపాయలు అక్కడ ఇప్పించడం జరిగింది. అందులో చాలా మన శ్రీ మాగంటి రూపినా సార్, జూబ్లీస్ ఎమ్మెల్యే సార్ మా యూనియన్ కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందుగురించి ప్రతిదానికి కూడా మాకు ఇట్లనే హెల్ప్ చేయాలని మా ఆఫీస్ గారికి రావాలి సార్ అని రిక్వెస్ట్ చేసి పిలిపించినాము. ప్రతి ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ సారు ఎందుకంటే యూనివర్సిటీ మరి ఇక్కడ విచ్చేసినటువంటి సెంట్రింగ్ కార్మికులకి మరి అదేవిధంగా ఇక్కడ హబీబ్ ఫాతిమనగర్ జోన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అహ్మద్ గారికి, ముజీబ్ గారికి మరియు ఈ సభ్యులందరూ కూడా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ మరియు ఇక్కడ విచ్చేసినటువంటి టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు నాగరాజు గారు, మరి లియాఖత్ గారు, సిఎన్ రెడ్డి గారు చేసుకుంటూ మరి ఈ క్యాలెండర్ యొక్క ఇనాగ్రేషన్ కార్యక్రమానికి మరి అహ్మద్ గారు వచ్చి చేరవటం జరిగింది. మరి అహ్మద్ గారిని వాళ్ళ కుక్కడపల్లి జోన్, బోరబండ జోన్, హబీబ్ ఫాతిమనగర్ జోన్, ముసాపేట్ జోన్, హైటెక్ సిటీ కొండాపూర్ జోన్, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మరి వాళ్ళ నియమించడం జరిగింది. మరి అహ్మద్ గారు మా హబీబ్ ఇక్కడ స్థానిక హబీబ్ ఫాతిమనగర్ నివాసంలో ఉంటున్న నివాసులు. మరి అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు కూడా అహ్మద్ గారు మరి మీరందరూ కూడా ఎంతో ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ చిన్న విషయం ఎవరికి ఆపద వచ్చినా కానీ మీరందరూ మీ యొక్క యూనిటీ, మీ ఐకమత్యం చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఆ మధ్యలో ఈసుపూడలో కూడా ఒక కార్మికుడు చనిపోతే అందరూ కూడా పట్టుదలతో మరి ఆ ఫ్యామిలీని ఆదుకోవడం జరిగింది. ఆదుకుని ఇదే విధంగా మీరు కలిసి కట్టుకుండాలి అందరూ. ఏ కార్మికుడికి అన్యాయం జరిగినా అందరూ కూడా కలిసికట్టుగా ఒక బాధ్యతగా ఉండి వాళ్ళ ఫ్యామిలీకి మనం న్యాయం చేయాలి. నేను కూడా నా కూడా చెప్పడం జరిగింది అహ్మద్ గారు ఆ రోజు, నేనే ఆశ్చర్యపోయాను. మీరందరూ కూడా కలిసికట్టుగా మరి ఆ ఫ్యామిలీని ఆదుకోవడం జరిగింది. ఈ విధంగా కాంట్రాక్ట్ తరఫు నుంచి, సెంట్రల్ కమిటీ తరఫు నుంచి, హబీబ్ ఫాతిమనగర్ నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం. ముందుగా శ్రీ హబీబ్ ఫాతిమనగర్ అధ్యక్షులు అదే అహ్మద్ గారిని అహ్మద్ సార్కి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. మాస రోజు పర్మిషన్ గురించి ఒకటి మెమరాండం ఇచ్చినాము, అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి. అదే విధంగా ల్యాండ్ గురించి
మాకు ఈ సమావేశ పరచడానికి ప్రతి జాల ఒక జోన్ ఉంది, మొత్తం ఆ జోన్ల